వైసీపీ అక్రమాలపై బహిరంగ చర్చలకు సిద్ధమా అని వైసీపీ నాయకులకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ దూడల శ్రీనివాసరావు సవాల్ విసిరారు నాలుగు రోజుల క్రితం మీడియా సమావేశంలో దూడల శ్రీనివాసరావు వాలంటీర్లు మంత్రి వేణు విమర్శలపై రామచంద్రపురం కౌన్సిలర్లు వైసీపీ నాయకులు పర్థం లేకుండా మాట్లాడుతుండడంపై శ్రీనివాసరావు స్పందించారు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని తాను ఓపెన్ ఛాలెంజ్ కి సిద్దంగా ఉన్నానని వారు సిద్దమా అని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు తాను రాజకీయాల్లో డబ్బు సంపాదించలేదని డబ్బు సంపాదించాక రాజకీయాల్లోకి వచ్చానన్నారు రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి పీఎం కేర్ ద్వారా వెంటిలేటర్స్ వస్తే అవి ఏమయ్యాయో కూడా తెలియకుండా చేశారన్నారు తాను ఎప్పుడూ ఇస్కా వ్యాపారం చేయలేదని వైసీపీ మంత్రి వేణు అక్రమ వ్యాపారం చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసున్నారు గెలిచారు మళ్ళీ పైపొచ్చి మా మీద తప్పుడు కేసు మీకు భయమేసి వేసి గతంలో కూడా చెప్పాను మా మీద తప్పుడు కేసు పెట్టారని చెప్పి దాని కౌంటర్ అలా పోయారు ఇప్పుడు కౌంటర్ ఇచ్చిన దానికి అర్థం ఉండదు మీరు ఇంకా ఉన్నారు కనీసం ఈ ఏ పంచాయతీలోనైనా వార్డు మెంబర్ కింద గెలిచావా దేనికి గెలవడం వార్డు మెంబర్ కిందో లేకపోతే కౌన్సిలర్ కింద గెలాల్సిన అవసరం నాకేంటి నేను ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాను ప్రజల మధ్యలో ఉంటాను ప్రజలకు కావాల్సిన చేసి పెడతాను ప్రజల తరఫున పోరాడతాను దాని వార్డు మెంబర్ కిందో కౌన్సిలర్ అభ్యర్థికి కింద పోటీ చేయాల్సిన అవసరం లేకపోతే ఊడిపోవల అవసరం గెలాల్సిన అవసరం నాకేంటి మీకు పదవులు కావాలి భారతీయ జనతా పార్టీ అనేది పదవుల కోసమో లేకపోతే అధికారం కోసం పాకులాడే పార్టీ కాదు భావం నేను భారతీయుణ్ణి అనే ఒక భావం కోసం భారతీయ జనతా పార్టీ పాకులాడద్దే భారతీయ జనతా పార్టీ నిలబడద్దు దాని మీద మాకు కావాల్సింది ఏంటంటే భారతీయ జీ భారతదేశం అనేది అన్ని విధాలా అభివృద్ధి చెందాలనేది మా కోరిక తప్ప అధికారాల కోసమో లేకపోతే పదవుల కోసమో పాకులాడే నాయకులు ఎవరు మేం కాదు మీరు అధికారం లేకపోయినా లేకపోతే పదవులు లేకపోయినా బ్రతకలేని బతుకులు మీవి ఇంకేమన్నారు కరోనా కాలం చెప్పాను కదా ఇసుక మీద మా ఇసుక మీద మీరు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్ట అంటే ఇసుక వ్యాపారం నేను ఎప్పుడన్నా చేశానా ఇప్పుడు అతను అన్న వీళ్ళన్న మాటలకి ఈ త్రయం ఏదైతే ఉందో గాదంశెట్టి శ్రీధర అవ్వచ్చు లేకపోతే ఇక్కడ దాకా ఎవరైతే తోక తల దగ్గర మొదలెట్టుకుని తోకదాకా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మాట్లాడుకుని ఇచ్చారో తెలియదు లేకపోతే మంత్రి గారు ఏం చెప్తే అది రాసుకున్నారో తెలియదు కానీ అసలు దెయ్యాలు వేదాలు మాట్లాడటం అంటే నేను ఏదైనా ఆ పని తప్పు చేసి నేను పేరు పెడితే దెయ్యాలు వేదాలు మాట్లాడినట్టు నేను ఇసుక వ్యాపారం చేసి ఇసుక గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు మాట్లాడినట్టు నేను ఎక్కడైనా ఇసుక వ్యాపారం చేసినట్టు ఆధారాలు ఎక్కడైనా ఉన్నాయా లేకపోతే ఓపెన్గా చర్చి కూర్చుందో నేను రెడీ మీరు రెడీయా మీ మంత్రి గారికి ఇసుకలో వ్యాపార ఇసుక వ్యాపారాలు ఉన్నాయి మీ మంత్రి గారికి కాంట్రాక్టులు ఉన్నాయి మీ మంత్రి గారి పేరుతోటి ఈరోజు కాంట్రాక్టులు ఎక్కడి నుంచి రాజుల నుంచి ఓపలంకి నుంచి వచ్చి రాజులని చౌదరి చేస్తున్నారు ఇక్కడ కాంట్రాక్టులు రోడ్ కాంట్రాక్ట్లు అవ్వచ్చు సైట్ ఫిల్డింగ్లు అవ్వచ్చు ఏవైనా సరే ఈరోజు మున్సిపల్ చైర్మన్ గైనా మన గాదంశెట్టి బా బా ఆయన బావిడి భర్త శ్రీధర్ గారు అన్నారు కదా అతనికి ఏంటి ఓన్లీ టౌన్ కన్వీనర్ ఆయన టౌను కన్వీనర్ మీరు ఒరిజినల్గా ఆయన డయా షేర్ చేసుకునే అధికారం లేదు పబ్లిక్ మీటింగ్లో పార్టీ పరంగా కానీ మొన్న జరిగిన ఎంపీటీసీ ఎలక్షన్లో నేను అబ్జర్వ్ చేశాను ఆయన మొత్తం నియోజకవర్గం తిరిగేస్తున్నాడు ఏంటి కార్ వేసుకుని ఏంటి ఏదైతే వాళ్ళ మిస్సెస్ కేటాయించారో ఆ మున్సిపల్ చైర్మన్ గారు కేటాయించిన వాహనంలో ఈయన తిరగకూడదు మీ భార్య మున్సిపల్ చైర్మన్ కానీ మీరు కాదు మీరు మీకు ఉన్నే ఇరవై నాలుగు నెలలు ఇచ్చాడు ఆయన ఎవరో మంత్రి మీకు ఇచ్చిన పదవీ కాలమే ఐదు సంవత్సరాల పీరియడ్కి కాను మున్సిపల్ చైర్మన్ అనే దాన్ని ఇరవై నాలుగు నెలలు ఇచ్చారు అందులో ఒక నెలలో సన్మానాలు సత్కారాలు చర్చలకి గుళ్ళకి బళ్ళకి తిరగడమే సరిపోయింది మీ పని ఒక టౌన్లో ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఒక డెవలప్మెంట్ మీద ఏమీ తీసుకోలేదు రామచంద్రపురం టౌన్లో ఎప్పుడన్నా టెప్పర్లు వెళ్ళినాయా రీసెంట్గా టెప్పర్లు వెళ్తున్నాయి మూడెనలో ట్రిపుల్ ఎన్లో